ఓం నమో వెంకటేశాయ. నీలాభ్రవృంద్ర నిఖిలేశ జగన్నివాస రాజీవనేత్ర రమణీయ గుణాభిరామ శ్రీరామ దైత్య కులమర్దన రామచంద్ర త్వత్పాద పద్మమణి సంకలయామి చిత్తే. సర్వజన వందితుడు, సమస్త కళ్యాణ గుణాభిధాముడు, రాక్షసకుల నాశకుడు అయినటువంటి శ్రీరామచంద్రునకు నమస్కరిస్తూ, తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను, సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 293వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి బంటు రీతి కొలువు ఈయవయ్యా రామ అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ డాక్టర్ ఆర్ శ్యామ్ కుమార్ గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. బంటురీతి కోలు వియవయ్య రామ, 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 బంటురీతి కోలు వియవయ్య రామ రామ. తుంట వింటివాని తుంట వింటివాని మొదలై బంటురీతి కోలు వియవయ్య రామ, తుంట వింటివాని మొదలైన మదాగుల గోటి నేల కూలజేయు నిజ. బంటురీతి కోలు వియవయ్య రామ, బంటురీతి కోలు వియవయ్య రామ రామ. రోమాంచమనే కనకంచుకము, రోమాంచమనే కనకంచుకము, రోమాంచమనే కనకంచుకము, రామ భక్తుడనే ముద్ర బిళ్ళయు, రోమాంచమనే కనకంచుకము, రామ భక్తుడనే ముద్ర బిళ్ళయు, రామనామమని రామనామమని వరకటమిది, రామనామమని వరకటమిది, రామనామమని వరకటమిది, రామనామమని వరకటమిది, రామనామమని వరకటమిది, రాజిల్లు నయ్య త్యాగరాజు నీ
పంటూరీజి కోలు వియమయ్య రామ రామ నామమనే వరకాగ నిధి రాజిల్లు నయ్య త్యాగరాజు నీకే పంటూరీజి కోలు వియమయ్య రామ పంటూరీజి కోలు వియమయ్య రామ సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్పవాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రి నిలయః కమలాకాముక కుమార్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదిపరాక్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీజానే అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్రరూపాంతరస్య భగవతః శ్రీవేంకటేశ్వరస్వామినః సన్నిధౌ హనుమత్సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న పరివారసమేత శ్రీరామచంద్రపరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిలంఘేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూలదాంపత్యసిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్యపరిపాలనానుకూల బుద్ధిప్రచోదనార్థం సకలకార్యసిద్ధ్యర్థం గోసంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకం వ్యాఖ్యాన పురస్సరం ద్వాత్రింశ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థన కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం
ఆరోగ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం శ్రీ ఆంజనేయ ప్రార్థన మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి గిరి సంభూత రామసాగర గామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానదీ శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాత్ స రామ శరణం మమ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే ద్వాత్రింశత్ సర్గః శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః శ్రీరామాయ నమః ఇదం హి తేజస్తవ యద్దురత్యయం తదేవ జిజ్ఞాసుతుమిచ్ఛతామయా ఇమం భవానర్థమభిప్రచోదితో వృణీష్వ కించేదపరం వ్యవస్యతి రామచంద్రమూర్తి వనవాసానికి బయలుదేరే సమయంలో అనేకమైన దానధర్మాలు చేస్తూ ఉంటే మరి త్రిజటుడు అనే బ్రాహ్మణోత్తముడు తన భార్య ప్రేరేపించడం వలన రాముడి దగ్గరకు వచ్చి తన పరిస్థితిని విన్నవించుకున్నాడు. మరి రాముడు పరిహాసముగా అంటే దానము చేసేటప్పుడు అవతలి వారి శక్తి కొలది దానం చెయ్యాలి, యువతలి వారు వీరి శక్తి కొలది దానం చేయాలి, పుచ్చుకునే వాళ్ళ యొక్క యోగ్యతను కూడా పరీక్షించి దానం చేయాలి అని అన్నారు. అందుకనే ఆ త్రిజటుని యొక్క శక్తి సామర్థ్యములను అందరికీ తెలియపరచాలి, అతను ఎంతటి గొప్పవాడో తెలియపరచాలి అన్నట్లుగా మరి ఒక కర్రను చూపించి ఈ కర్రను ఎంతవరకు అయితే మీరు విసిరివేయగలుగుతారో అంతవరకు ఉన్నటువంటి గోసంపదను ఇచ్చేస్తాను అని అంటే త్రిజటుడు మరి నడువుకి ఆ ఉత్తరీయాన్ని బిగించి శక్తినంతా కూడా తీసుకుని ఆ బక్క బ్రాహ్మణోత్తముడు కర్రను విసిరితే అది అయోధ్యానగరము దాటి ఆ సరయూ నదిని దాటి సరయూ నది అవతల ఉన్నటువంటి వేలకొలది గోవులు ఉన్న గోవుల మందలో ఒక వృషభం దగ్గర పడింది. రామచంద్రమూర్తి ఎంతో ఆనందించాడు. ఇన్ని గోవులను దానం చేసేటటువంటి అవకాశం, ఇన్ని గోవులను ఒక యోగ్యుడైనటువంటి తేజస్సు వర్చస్సుతోటి కూడినటువంటి వాడైన ఆ బ్రహ్మవర్చస్సు కలిగినటువంటి వానికి ఇవ్వటానికి అవకాశం వచ్చింది అని రాముడు సంతోషించి, అయ్యా మీకు ఏదో పరీక్ష పెట్టాను, మిమ్మల్ని పరీక్షించాను అని దయచేసి నన్ను కోపగించకండి, నా మీద కోప్పడకండి. ఎందుకు అంటే మీ శక్తిని మీ తేజస్సుని సామర్థ్యమును తెలుసుకోవటం కోసం తెలియజేయటం కోసమే అందరికీ తెలియజేయాలి కదా. ఉరికినే ఇచ్చేస్తే వచ్చిన వాడికి ఇచ్చేసాడనుకుంటారు తప్ప అది సపాత్రదానము యోగ్యమైనది అని ఎలా తెలుస్తుంది. అందుకనే నేను ఈ విధంగా చేశాను. ఇవే కాదు మీరు ఇంకేం కోరుకుంటారో వాటినన్నిటినీ కూడా కోరుకోండి, మీకు సందేహమే అవసరం లేదు అని చెప్పి అన్నాడు. అని తర్వాత ఇంకా అంటున్నాడు, బ్రవీమి సత్యేన నతేస్తి యంత్రణ ధనం హి యద్యన్మమ విప్రకారణాత్ భవత్సు సమ్యక్ ప్రతిపాదనేన తత్ మయార్జితం ప్రీతి యశస్కరం భవేత్. ఇంకా రాముడు చెబుతున్నాడు, మనం ఆర్జించినటువంటి దాంట్లో సంపాదించినటువంటి దాన్ని కొన్ని భాగాలు చెయ్యాలి అని చెప్పి అన్నారు. చేసి మనం ఏ రాజ్యంలో అయితే ఉంటున్నామో ఆ రాజుకి
కొంత భాగమును. ఇప్పటికీ కూడా పన్నుల రూపంలో కడుతుంటాం కదా, అది ఇప్పుడు వచ్చేదే కాదు, పూర్వం నుండి వస్తున్నటువంటి సంప్రదాయమే అన్నమాట. అది రాజు కానివ్వండి లేకపోతే సామాన్యులు కానివ్వండి, ఎవరైనా సరే తాము సంపాదించినటువంటి సంపాదనలో కొంత భాగము రాజ్యము కోసము, అలాగే కొంత భాగము దాన ధర్మములు ఇవన్నీ చేయించడం కోసం, అంటే ఈ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమములు చేయించడం కోసం కొంత భాగము, దాన ధర్మములు చేయించడం కోసం కొంత భాగము, అలాగే భార్య కోసము అని చెప్పి కొంత భాగము, కుటుంబంలో ఉన్నటువంటి ఇతర సభ్యులు ఏదైతే ఉన్నారో వారి కోసము, మిత్రుల కోసము, ఆత్మీయుల కోసము, ఇలాగా భాగములు, చివరి భాగము తన కోసము కూడా కొంత వెచ్చించాలి అని మనకు శాస్త్రంలో ఇన్ని భాగములు చెయ్యాలి తాను సంపాదించినటువంటి దానిని. అంతేగాని తనొక్కడే మొత్తం దాన్ని అనుభవిస్తూ ఆస్వాదిస్తూ కూర్చుంటే ఆ సంపాదించినటువంటి దానికి సార్థకత అనేది ఉండదు. కావున ఇన్ని రకాలుగా దాన్ని భాగం చేసి యోగ్యమైనటువంటి వారికి ఇవ్వటం ద్వారా సార్థకత అనేది చేకూరుతుంది అని అన్నారు. అందుకే రామచంద్రమూర్తి అంటున్నాడు, సత్యేన బ్రవీమి మహాత్మా విప్రోత్తమ, ఇప్పుడు నిజముగా చెబుతున్నాను, తే యంత్రణ నాస్తి, మీరు ఇంతే కోరుకోవాలి, ఇంతవరకే మీ కోరుకునే అవకాశం ఉన్నది అనే ఇటువంటి నియమం ఏమీ లేదు. మీ యొక్క శక్తి సామర్థ్యములు అందరికీ తెలిసాయి, నాకు కూడా తెలిసాయి. కావున ఇంత శక్తి కలిగినటువంటి, సామర్థ్యం కలిగిన, బ్రహ్మవర్చస్సుతో ఉపరినటువంటి మీరు ఏ ఇది కోరుకోవాలి ఇది కోరుకోకూడదు అనే నియమం మీకేమీ లేదు. మీరు ఎంతైనా సరే కోరుకోవచ్చు, ఆ కోరుకోవడంలో పరిధి అనేది ఏమీ లేదు. మమ యద్యద్ధనం మమ యత్యతు, నేను ఏదేదైతే నేను సంపాదించాను అదంతా కూడా, నాకు చెందినది ఏదైతే ఉన్నదో అంతా కూడా విప్రకారణాత్ మయార్జితం. పండితులకు, ఇతరులకు, వీరందరికీ కూడా దానము చెయ్యడానికే, ఇవ్వడానికే నేను ఇదంతా కూడా సంపాదించాను అంటారు కదా. ప్రజానామేవ భూత్యర్థం శతాభ్యో బలిమగ్రహీతు సహస్రగుణముత్సృష్టం ఆదత్తేహి రసంబ్రవిహి అని అంటారు. ఇక్కడ రఘువంశంలో వారు ఆ రాజ్యంలో ఉన్న వారి దగ్గర నుంచి కొంత అల్పముగా గ్రహించేవారుట రాజ్యము కోసము అని. ఎలాగా అంటే ఎందుకోసమంటే ప్రజానామేవ భూత్యర్థం, వారికి మేలు చేయటం కోసమే అని అన్నారు. దానికి మంచి ఉదాహరణ చెబుతూ, సూర్యుడు ఈ భూమి నుండి ఆ వేడి ద్వారా కొంత జలాన్ని ఆవిరి రూపంలో ఆకాశంలోకి గ్రహించేస్తాడు. అంటే భూమి మీద ఉన్నటువంటి కొన్ని నీటిని సూర్యుడు ఆవిరి రూపంలో ఆకాశంలోకి గ్రహించి దానికి 1000 రెట్లుగా వర్షం రూపంలో మరలా భూమి మీదే కురిపిస్తాడుట. అంటే ఏమిటి, కొద్దిపాటి జలాన్ని స్వీకరించి దానికి 1000 రెట్లుగా ఏ విధంగా అయితే కురిపిస్తారో, అదేవిధంగా సూర్యుడు ఏ విధంగా అయితే వర్షాన్ని కురిపిస్తాడో, అదేవిధంగా రఘువంశంలోని వారు తమ ప్రజల నుండి గ్రహించేది చాలా అల్పముగా ఉంటుంది, కానీ తాము సంపాదించేదంతా కూడా ప్రజల కోసమే ఖర్చు పెట్టేవాళ్ళు, ప్రజలకు వాళ్ళ యొక్క యోగక్షేమములను పరిశీలించడం కోసమే ఆ సంపదనంతటిని కూడా సంపాదించేవారు. అందుకని ఇక్కడ రామచంద్రమూర్తి ఏమంటున్నాడు, మమ యత్యతు, నాకు నాకు నేను సంపాదించినది, నాకు చెందినటువంటి సంపద ఏదేదైతే ఉన్నదో అదంతా కూడా విప్రకారణాతు, మీబోటి వారిని పోషించడం కోసము, మీబోటి వారికి ఇవ్వడం కోసమే మయా ఆర్జితం, నా చేత ఈ సంపదంతా కూడా సంపాదించబడినది. ప్రధానేన తత్ ప్రీతి యశస్కరం భవేత్, అలా నా చేత సంపాదించబడినటువంటి ఈ సంపద ప్రధానేన మీపోటి వారికి ఇవ్వడం ద్వారా ప్రీతి యశస్కరం, నాకు ఆనందాన్ని కలుగజేస్తుంది, యశస్కరం కీర్తిని తెచ్చిపెడుతుంది, అలాగే ఆ సంపద సార్థకమవుతుంది. అంతే కదా, దానం భోగో నాశస్తిస్ర గతయో భవంతి విప్రస్య గతయో భవంతి విత్తస్య అని చెప్పినట్టుగా, సొమ్ము సంపద అనేది ఒకటి దానము చెయ్యాలి, రెండు అనుభవించాలి. ఈ రెండు కనుక చేయకపోతే
అవి నశించిపోతుంది తప్ప దానివల్ల ప్రయోజనం లేదు. అదేమిటండి, మన తర్వాత తరాల వారికి అందరికీ అందుతుంది కదా, మనవడికి మునిమనవడికి వాళ్ళందరూ అనుభవిస్తారు కదా అంటే, సంపాదించినటువంటి నీ పరిస్థితి ఏమిటి, ఆ సంపాదించిన దాని యొక్క ఫలితము, దాని యొక్క సార్థకత అనేది నీవు చూడలేనప్పుడు, దానికి సార్థకతను నీవు చేకూర్చలేనప్పుడు దానివల్ల ప్రయోజనం ఏమున్నది? పైగా ఇదంతా కూడా వంశపరంపరగా అనుభవిస్తారనే విషయంలో నమ్మకమేమున్నది? ఎవరి బుద్ధులు ఎలా ఉంటాయో, ఎవరి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో, ఏమి దాన్ని చేస్తారో ఎవరి ఎవరికి తెలుసు? కావున సంపాదించినటువంటి దాంట్లో కొంత దానము చేయటము, కొంత అనుభవించడము అనేది చెయ్యాలి, లేకపోతే దానివల్ల ప్రయోజనం అనేది ఉండదు అని అన్నారు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, సమ్యక్ ప్రీతి తానేనా, అటువంటి నేను సంపాదించినటువంటి దానిని మీపోటి వారికి ఇవ్వటం ద్వారా ప్రీతి నాకు చాలా ఆనందం అనేది కలుగుతుంది. ఎందుకంటే సంపాదించినది సార్థకమైనది అనే ఆనందం కలుగుతుంది. యశస్కరం, రామచంద్రమూర్తి అనేకమైనటువంటి దానములను చేశాడు అనే కీర్తి కూడా కలుగుతుంది. అందుకనే మనకు పురాణములలో చెబుతారు, కృతయుగంలో బలిచక్రవర్తి, త్రేతాయుగంలోనేమో రామచంద్రమూర్తి, ద్వాపరయుగంలో కర్ణుడు అని చెబుతూ వీళ్ళందరూ కూడా ఆయా యుగములలో దానవీరునిగా పేరు తెచ్చుకున్నటువంటి వారు అని చెప్పి. మరి అందుకనే రాముడు ఇంతగా దాన ధర్మాలు చేశాడు కనుకనే త్రేతాయుగంలో దాన ధర్మాలు చేసేవాళ్ళు ఎవరయ్యా అంటే రామచంద్రమూర్తి అనే ప్రసిద్ధి ప్రఖ్యాతి అనేది వచ్చిందనమాట. అందుకనే తత్ప్రీతి యశస్కరం భవేత్, ఈ విధంగా మీకు ఇవ్వడం ద్వారా ఆనందాన్ని అదే విధంగా కీర్తిని కూడా తెచ్చిపెడుతుంది అని అన్నారు. అందులోనూ ఇచ్చేటటువంటి దానము అది ఇతరులకు ఉపయోగపడే విధంగా కనుక ఉన్నట్లయితే అప్పుడే ఆ దానం అనేది సార్థకమవుతుంది. అంతేకాని మనము వాడుకునేటువంటి వినియోగించుకునేవి కొన్ని దానం చేయడం కోసం అని చెప్పి పుచ్చిపోయిన పక్కన ఎక్కడో పెట్టినవి కొన్ని పెడితే వాటి వల్ల పాపం వస్తుంది తప్ప పుణ్యం అనేది రాదు. కావున దానం అనేది ఉపయోగపడే విధంగా ఉండాలి అని చెప్పి అన్నారు. మరి ఉపమన్యు వృత్తాంతంలో కూడా అంటారు, ఆ తండ్రి ఒట్టిపోయినటువంటి ఆవులన్నింటినీ కూడా దానం చేస్తూ ఉంటే కుమారుడు వచ్చి అడుగుతాడు, తండ్రి మీరు ఇటువంటి దానాలు చేస్తున్నారు, దీనివల్ల పాపం అనేది వస్తుంది, సరే నన్నెవరికి దానం ఇచ్చేస్తారు అంటే ఆ విసిగిపోయినటువంటి తండ్రి నిన్ను యమునికి ఇచ్చేస్తాడురా అని చెప్పి అని కూడా అంటాడు. ఆ వృత్తాంతాన్ని కూడా మనం చెప్పుకున్నాం కదా. కావున ఇచ్చేటటువంటి దానము సార్థకము, అదేవిధంగా ప్రీతికరము కీర్తికరము ఎప్పుడవుతుంది అంటే అది సపాత్ర దానము, అలాగే సరి అయినటువంటి చక్కటి ద్రవ్యము ఉన్నప్పుడే అది సార్థకమవుతుంది. అందుకే రామచంద్రమూర్తి మీబోటి వారికి ఇచ్చినటువంటి ఈ దానం ద్వారా నేను సంపాదించినటువంటి ఇదంతా కూడా సార్థకమవుతుంది, అలాగే ఆనందము కీర్తి కూడా కలుగుతాయి అంటూ ఆయన చెబితే, మరి త్రిజటుడు కూడా ఎంతో ఆనందించిన వాడై తతస్సభార్యస్త్రిజటో మహాముని గవామనేకం ప్రతిగృహ్యమోదిత యశో బల ప్రీతి సుఖోపబ్రహ్మణి తదా శిశు ప్రత్యవదన్ మహాత్మన. మరి త్రిజటుడు కూడా రామచంద్రమూర్తి అన్ని గోవులను ఇచ్చిన తర్వాత ఇంకేం కోరుకో, ఏం కోరుకున్నా సరే అవధి లేదు, ఎంతైనా కోరుకోండి అని చెబుతుంటే త్రిజటుడు కూడా ఇంకేమీ అడగలేదు. అవతల వాడు ఇస్తా అన్నాడు కదా అని చెప్పి గుర్తు తెచ్చుకుని కొన్ని, అవసరం లేనివి కొన్ని, ఇవన్నీ అడుగుతూ ఉంటే ఆ తీసుకునేవాడి యొక్క యోగ్యత కూడా తగ్గిపోతుందన్నమాట. కావున త్రిజటుడు కూడా రాముని యొక్క ప్రవర్తనకు ఆయన ఇచ్చినటువంటి ఆ గోవులతో సంతృప్తి చెందాడు. సంతృప్తి చెంది తతహ ఆ తరువాత మహాముని గొప్ప ముని అయినటువంటి మౌనాన్ మునిరుచ్యతే అని అన్నారు, ఎక్కువగా మాట్లాడకుండా తన శక్తి సామర్థ్యములను చూపించేటటువంటి వాడు మౌనంగా ఉండేటటువంటి వాడిని ముని అని అన్నారు. అటువంటి ముని అయిన త్రిజట ఆ త్రిజటుడు సభార్య భార్యాసహితంగా గవాం అనేకం ప్రతిగృహ్య రామచంద్రమూర్తి ఇచ్చినటువంటి ఆ గోవులన్నింటినీ కూడా ప్రతిగృహ్య చక్కగా గ్రహించి మోదిత ఆనందించారట, ఎంతో సంతోషించారట. ఇది ఉండవలసినటువంటి లక్షణం.
తాము పొందవలసినటువంటి వాటిని, తాము పొందగోరినటువంటి వాటిని, తమకు కావలసినది తమకు దక్కినప్పుడు దానిని చూచి ఆనందించడం, దానిని పొంది ఆనందించడం అనేది నేర్చుకోవాలి. అంతేగాని తమకు కావలసింది తమకు వచ్చిన తర్వాత కూడా ఇతరులకు ఏదో ఉందనో, లేకపోతే ఇంకా ఏదన్నా వస్తే బాగుండు అని చెప్పి వచ్చిన దాని గురించి ఆలోచించకుండా రాని దాని గురించి పాకులాడటం వల్ల దీని ఆనందాన్ని కూడా పొందలేం. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, మోదిత చాలా ఆనందించాడట త్రిజటుడు. ఎందుకు అంటే ఆయన కోరుకున్నది కూడా గోవులనే, రామచంద్రమూర్తి ఇచ్చినటువంటిది కూడా గోవులనే. అందువలన తాను కోరుకున్నటువంటివే తనకు వచ్చాయి అని ఆనందించారట. అంతే తప్ప త్రిజటుడు ఆ రాజభవంతులు కానీ లేకపోతే బంగారు నాణ్యాలు కానీ గుర్రాలు ఏనుగులు రథాలు ఇవేమీ కోరుకోలేదు. తనకు ఉపయోగపడేది, తన నిత్యకర్మానుష్ఠానానికి, తన కుటుంబాన్ని పోషించుకోవటానికి ఏదైతే ఉపయోగపడుతుందో దానినే కోరుకున్నాడు, గోవులనే కోరుకున్నాడు. వాటినే రామచంద్రమూర్తి ఇచ్చేటప్పటికీ మోదిత ఎంతో ఆనందించాడు. అంటే ఏమిటి, ఆయన వీటికంటే కూడా గొప్పవేవి లేవు అని చెప్పి అనుకున్నాడు, అవి దక్కేటప్పటికీ ఆనందపడ్డాడు. అప్పుడు మహాత్మనః తదా యశో బలప్రీతి సుఖోపబ్రహ్మణీ, రామచంద్రమూర్తి ఆ రామచంద్రమూర్తి యొక్క ఆ వినయాన్ని ఇచ్చినటువంటి ఆవులని వీటినన్నింటినీ కూడా చూచి ఆనందించిన వాడై మహాత్మునైనటువంటి రామునికి తదా అప్పుడు యశో బల ప్రీతి సుఖ ఉపబ్రహ్మణీ, రామునికి యశస్సుని పెంచేటటువంటివి, బలమును పెంచేటటువంటివి, ప్రీతిని ఇష్టమును కలిగించేటటువంటివి అయిన ఆశీస్సులను, సుఖమును కలిగించేటటువంటివి అయిన ఆశీస్సులను ఇచ్చారట. ఇంతకంటే జీవితంలో కావలసినవేముంటుంది, కీర్తి పెరగటము, ఇష్టము కలగటము, సుఖము కలగటము. అదేవిధంగా ఇవన్నీ ఉండటం, కీర్తి బలము, శారీరకమైనటువంటి ఆరోగ్యము, ఇవన్నీ వర్ధిల్లే విధంగా రామచంద్రమూర్తిని ఆ త్రిజటుడు ఆశీర్వదించారట. యశో బల ప్రీతి సుఖోపబ్రహ్మణీ ఆశిష ప్రత్యవదతు, ఆశీర్వాదములను, మంగళాశాసనములను, ఆశీస్సులను రామచంద్రమూర్తికి ఇచ్చారట. అంటే నీకు కీర్తి బలము, అదేవిధంగా ఆనందము సుఖము ఇవన్నీ కూడా కలగాలి రామచంద్ర, నీ అరణ్యవాసము కూడా నీకు సుఖవంతముగాను సంతోషవంతముగాను ఉండాలి అని చెప్పి అన్నారు. అదేవిధంగా బలము అని అన్నారు, అంటే శౌర్య వీర్య పరాక్రమాలన్నీ కూడా వృద్ధి చెందాలి అని అన్నారు. కీర్తి పెరగాలి అన్నాడు. కీర్తి అని అంటే మరి రాముడు రావణ కుంభకర్ణాది రాక్షసులందరినీ కూడా వధించి, ఆయన లోకకంటకులైనటువంటి వారిని వధించి అన్ని లోకములలో కూడా రాముణ్ణి మించినటువంటి పరాక్రమవంతుడు లేడు అనేటువంటి కీర్తిని పొందాడు కదా, మరి అవన్నీ కూడా ఈ విప్రుడైనటువంటి త్రిజటుని యొక్క ఆశీర్వాద బలము వలనే సిద్ధించాయి అని మనం చెప్పుకోవచ్చు. ఒకటి కాదు, కౌసల్యాదేవి యొక్క ఆశీస్సులు, త్రిజటుని యొక్క ఆశీస్సులు, గురువుల యొక్క ఆశీస్సులు, ప్రజలందరి యొక్క ఆదరణ, ఇవన్నీ కూడా రాముడిని ఆ అరణ్యవాసంలో సుఖంగా ఉండే విధంగాను, ఆ అవతార ప్రయోజనం ఏదైతే ఉన్నదో రావణ కుంభకర్ణాది రాక్షసులను వధించడము, అవన్నీ కూడా సిద్ధించే విధంగాను ప్రేరేపించాయి, ప్రచోదనం చేశాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు కూడా. ఈ విధంగా ఆ త్రిజటుడు రామచంద్రమూర్తికి అనేకమైనటువంటి ఆశీస్సులను ఇచ్చి, సచా విరామ పరిపూర్ణ మానస మహద్ధనం ధర్మవలైరుపార్జితం నియోజయామాస సుహృజ్జనే చిరాత్ యథార్హ సమ్మానవచ ప్రచోదితః. ఇంకా ఈ త్రిజటునికి ఇవ్వవలసినటువంటి దానములన్నీ ఇచ్చారు. ఆయన గోవులను గ్రహించి మిగతావేమీ అవసరం లేదు, గోవులతోటే నేను ఆనందించాను అని చెప్పి ఎంతో తృప్తి చెంది రాముణ్ణి ఆశీర్వదించి ఆశీస్సులను ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మరి మిగతా వారందరూ కూడా చాలామంది ఉన్నారు కదా, వారందరికీ కూడా మిగిలిన వారికి కూడా ఆ దానములన్నీ ఇచ్చారు అని చెబుతూ, సహా రామ చాపి, రాముడు కూడా ఎంతో ఆనందించినటువంటి వాడై పరిపూర్ణ మానస మనస్సు నిండినటువంటి వాడై నిండు మనస్సుతోటి ఆనందంగా ధర్మబలై ధర్మంతో కూడినటువంటి పరాక్రమంతో ధర్మంతో కూడినటువంటి బలముతోటి, అసలు రాముడికి ధర్మమే బలము
కావున రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు కదా, కావున ధర్మస్వరూపుడు, ధర్మంతో కూడిన పరాక్రమము, ధర్మంతో కూడినటువంటి బలము, బుద్ధి, మనస్సు ఇవన్నీ కలిగినటువంటి ఆ రామచంద్రమూర్తి. వీటన్నింటితోటి ఉపార్జితం సంపాదించినటువంటి, సంపాదించబడినటువంటి మహద్ధనం, గొప్పదైన తన సంపదను సుహృద్జనే, తన స్నేహితులు ఎవరైతే ఉన్నారో ఆత్మీయులు వారందరికీ కూడా ఇచ్చారట. ఇచ్చి యథార్హ సమ్మాన వచప్రసు ప్రచోదిత, ఎవరెవరికి ఏ విధంగా సమ్మానము చెయ్యాలి అని చెప్పి పెద్దలు నిర్దేశించారో, ఎవరెవరిని వారి వారి యోగ్యతను బట్టి ఎలా ఏ విధంగా గౌరవించాలి అని చెప్పి ధర్మశాస్త్రములు తెలియజేశాయో వారి వారిని ఆయా విధముగా సమ్మానము చేసి అచిరాత్ వెంటనే నియోజయామాస, వారందరికీ కూడా ఆయా ధనములను సంపదలను ఇచ్చాడట. అంటే రామచంద్రమూర్తి అప్పటికే చాలా ఆనందించిన వాడై, ఇంకా మరి మిగిలి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో తన స్నేహితులు, అదేవిధంగా అర్ధులు, ఇంకా ఆర్తులు, వీళ్ళందరికీ కూడా ఇవ్వాలి అని చెప్పి అన్నారు. అందుకని వారందరికీ కూడా పరిపూర్ణమైనటువంటి మనస్సుతోటి ఎంతో ఆనందంగా యథార్హం వారి వారికి తగిన విధంగా వారికి సమ్మానము చేశాడు. యథార్హము అని అంటే ఎవరికి వేటిని ఇవ్వాలో వారికి వాటిని ఇవ్వడం ద్వారా సమ్మానం చేసినట్లవుతుంది. అంతేగాని ఒక పేదవాడిని పిలుచుకొచ్చి అతనికి నీకు ఏ పట్టపట్టి అనుగ్రహిస్తున్నాను, దీన్ని పోషించుకో అని చెబితే దాన్ని ఎలా పోషించుకోగలుగుతాడు? కావున ఎవరికి ఏది అవసరమో దానిని గ్రహించి వారి వారికి అది ఇచ్చి ఎంతో ఆనందించాడు. ఆ తర్వాత ద్విజసుహృద్భ్య జనోధవా తదా దరిద్ర భిక్షాచరణశ్చయోభవతు నతత్ర కశ్చిన్న భవూవ తర్పితో యథార్హ సమ్మాన దాన సంభ్రమై. ద్విజ సుహృద్భ్య అని చెబుతూ ద్విజులకు అంటే ఇక్కడ క్రమాన్ని కూడా తెలియజేశారు. యథార్హ సమ్మాన యథార్హ సమ్మాన దాన సంభ్రమై అని చెప్పి అన్నారు కదా. అందుకని ఇక్కడ చూడండి, ద్విజ బ్రాహ్మణులకు, సుహృత్తు అదేవిధంగా తన ఆత్మీయులైనటువంటి మిత్రులకి, భృత్యజన భృత్యజనులు అంటే ఆయన యొక్క సేవకులకి, అథవా దరిద్ర భిక్షాచరణ అంటే పేదలు, అదేవిధంగా భిక్షాచరణ అంటే భిక్షములు స్వీకరిస్తూ జీవించేటటువంటి వారు, వీళ్ళెవరైతే ఉన్నారో వీరందరినీ కూడా ఏ ఒక్కరిని ఎవరిని విడిచిపెట్టకుండా అందరికీ ఏదైతే ఇవ్వాలో వాటినన్నిటినీ కూడా ఆయన సంతృప్తికరంగా ఇచ్చారట. తదా అప్పుడు యహ అభవతు, ఎవరైతే ఉన్నారో పండితుల దగ్గర నుంచి ఆర్తుల వరకు, ఆర్తితో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, దీనులైనటువంటి వారు, వారి వరకు కూడా వారందరికీ ఎవరికైనా సరే వారిలో కశ్చిదపి యథార్హ సమ్మాన దాన సంభ్రమై, ప్రతి ఒక్కరూ కూడా వారి వారిని ఏ విధంగా అయితే సమ్మానం చెయ్యాలో ఆ వారికి తగు విధముగా నతర్పిత నభూవ, తృప్తి చెందనటువంటి వారు ఏ ఒక్కరూ కూడా లేరు. అంటే సమ్మానం చెయ్యబడనటువంటి వారు ఏ ఒక్కరూ కూడా లేరు. ఈ విధంగా పండితుల దగ్గర నుంచి ఆర్తుల వరకు అందరినీ వారి వారికి తగినట్లుగా యో యథా యోగ్యముగా అందరినీ కూడా సమ్మానం చేశారు. అందరినీ కూడా సంతృప్తిపరచారు. సంతృప్తి పడనటువంటి వారు ఏ ఒక్కరూ కూడా లేరు అని చెప్పి అన్నారు. మరి ఇంతమందిని ఇంత గొప్పగా, ఇంత ఓర్పుగా, ఓపికగా సంతృప్తి పరచడము అంటే అది సామాన్యమైనటువంటి విషయము కాదు. కానీ రామచంద్రమూర్తి తాను ఏదో దానం చేసేస్తున్నాను అది ఇచ్చేసి వెళ్ళిపోదాము అని కాదు, ఇతరులకు సంతృప్తి కలిగే విధంగా దానం చేయాలి అనుకున్నాడు. అందుకనే ఏ ఒక్క సంతృప్తి పడనటువంటి వారు ఏ ఒక్కరూ కూడా లేరు. అందరూ కూడా పరిపూర్ణమైనటువంటి మనస్సుతోటి, సంతృప్తి చెందినటువంటి మనస్సుతోటి రామచంద్రమూర్తికి ఆశీస్సులను అందజేశారు. వారి యొక్క ఆశీస్సులతోటి, ఆశీర్వాద బలముతోటి రాముడు మరింత ఉత్సాహంతో ఉన్నాడు. మరి ఇక్కడ తెలుసుకోవాల్సింది యథార్హ సమ్మాన దాన సంభ్రమై అని అన్నారు.
యథార్హము వారి వారికి తగినట్లుగా అని చెప్పారు. ఇది ముఖ్యముగా మనం గ్రహించవలసినటువంటిది. ఎందుకు అంటే ఎదుటి వారికి తగిన విధంగా దానము చేయటం ద్వారానే ఆ దానము కూడా పరిపూర్ణ ఫలాన్ని ఇస్తుంది అని అన్నారు. అందుకనే గౌతమ ధర్మసూత్రాల్లో చెప్తారు, సమాసమాభ్యాం విషమ సమే పూజాత అని చెబుతూ, పూజించేటప్పుడు దానం చేసేటప్పుడు వారి వారి యోగ్యతలను బట్టి ఆయా దేవతలను బట్టి కూడా వారికి పూజ చేయాలి. అంతేగాని క్రిందిది పైకి పైకి కిందికి చేయటము లేకపోతే నిర్లక్ష్యంగా చేయటం వల్ల వాటి వల్ల ప్రయోజనం అనేది ఉండదు అని అంటూ, ఆసనావసదోషయ్యాం అనువ్రాజ్యాం ఉపాసనం ఉత్తమే శూత్తమం కురయాత్ హీనే హీనం సమే సమం అని అన్నారు. ఉత్తములయందు ఆ ఉత్తమమైనటువంటి పెద్దలు ఉత్తములు ఎవరైతే వస్తారో వారి వద్ద ఉత్తమమైనటువంటి ప్రవృత్తితోటి వారిని సమ్మానం చెయ్యాలి. మధ్యములు వస్తే వారికి తగిన విధంగా వారికి యోగ్యమైనటువంటి ద్రవ్యములను ఇచ్చి వారిని సన్మానించాలి. అదేవిధంగా ఇంకెవరైనా కనుక వచ్చినట్లయితే వారికి తగినట్లుగా వారిని సన్మానం చేయాలి. అంటే ఏం లేదు, ఇక్కడ ఒక నిరుపేదవాడు ఎవరైనా వచ్చారనుకోండి, అతనికి ఇదిగో నీకు రత్నసింహాసనం ఇస్తున్నాను అని చెప్పి ఒక సింహాసనాన్ని ఇస్తే ఆ సింహాసనం మీద కూర్చుని అతను ఏం చేయగలుగుతాడు? కావున అతడి కడుపు నిండటానికి ఏదైనా ఇచ్చినట్లయితే అది అతనికి యోగ్యమైనది అవుతుంది. ఆ విధంగా ఎవరికి ఏది యోగ్యమైనటువంటిదో వాటిని ఇవ్వాలి. ఒక మహాపండితోత్తముడు ఎవడైనా వచ్చాడు, అతనికి ఏ ఒక గొప్ప గ్రంథాన్ని కానీ ఏదైనా ఇచ్చినట్లయితే ఆ గ్రంథాన్ని చదివి అతను ఆనందిస్తాడు. అతను గ్రంథపఠనం చేయడం ద్వారా వీరికి కూడా ఆ ఫలం అనేది కలుగుతుంది. ఇలాగా ఎవరికి ఏది ఇవ్వాలో ఆ విధంగా వారికి ఉత్తమేషు ఉత్తమం కురియాతు అని చెప్పినట్లుగా ఆ విధమైనటువంటి అర్హతను ఆ యోగ్యతను వాటినన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని వారిని సంతృప్తిపరిచారు. వారికి కావలసినవన్నీ కూడా సమకూర్చాడు అని చెప్పి అన్నారు. అందుకనే కదా ఆ యోగ్యతను గ్రహించడం అనేది గొప్ప విశేషము అన్నారు. రాజసూయ యాగంలో కూడా ధర్మరాజు అగ్రపూజ ఎవరికి చెయ్యాలి అనే ప్రస్తావన వచ్చినప్పుడు ధర్మరాజు అన్నీ కూడా ఆలోచించి శ్రీకృష్ణ పరమాత్మ మాత్రమే అగ్రపూజకు అర్హుడు అని చెబితే ఈ భీష్మాదులు వీళ్ళందరూ కూడా ఎంతో ఆనందిస్తాడు. శ్రీకృష్ణుణ్ణి అగ్రపూజకు ఎంచుకున్నాడు, అగ్రపూజ చెయ్యాలి అనుకున్నాడు అంటే ధర్మరాజు ఎంత గొప్పవాడు, యోగ్యతను ఎరిగినటువంటి వాడు ధర్మరాజు అని చెప్పి అనుకున్నారు. ఎందుకంటే ఆయన యొక్క పరమాత్మతత్వం తెలిసినటువంటి వాడు కావున ధర్మరాజు. కానీ ఆ విషయం తెలుసుకోలేకపోయాడు శిశుపాలుడు, అందుకనే తల తెగిబడింది. కావున ఎదుటివాడి యొక్క యోగ్యతను గ్రహించగలగటం కూడా అది గొప్ప విశేషము. అలా గ్రహించి ప్రవర్తించగలిగినటువంటి వాడే ఆ ఫలమును పొందగలుగుతాడు. అందుకనే ధర్మరాజు పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని ఆద్యంతము కూడా పొందగలిగాడు, ఆ యోగ్యతను పసిగట్టగలిగాడు కావుననే, గ్రహించగలిగాడు కావుననే. మరి రామచంద్రమూర్తి కూడా ఎవరు వచ్చినప్పటికీ కూడా వారి వారికి తగిన విధంగా వారిని సమ్మానం చేసి వారి అవసరములన్నీ కూడా తీర్చాడు అని. మరి ఇక్కడ త్రిజటుని యొక్క వృత్తాంతం ద్వారా మనం తెలుసుకోవాల్సినది ఏమిటి అంటే, త్రిజటుడు ఎంత పేదరికంలో ఉన్నప్పటికీ కూడా తన నిత్యకర్మానుష్ఠానం ఏదైతే ఉన్నదో తన కర్తవ్యాన్ని తాను విడిచిపెట్టలేదు. తాను తన నిత్యకర్మానుష్ఠానంతో పాటుగా తన కుటుంబాన్ని పోషించుకోవటం అనేది తన కష్టముతోటే చేయాలనుకున్నాడు తప్ప ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అడగాలి అని అనుకోలేదు. మరి రాముడి దగ్గరికి వచ్చాడు కదండి అంటే అది కూడా ఆయన యొక్క భార్య ప్రేరేపిస్తే రాముడి వద్ద తీసుకోవటం అనేది అది ధర్మమే అవుతుంది. యాంత్యా మోఘ వరమధికునే నాథమే లబ్ధకామాహ అని అంటారు కాళిదాసు. అంటే ఉత్తముడైనటువంటి వాడి వద్ద తీసుకున్నటువంటి దానము అది ఉత్తమమైనటువంటిదే అవుతుంది. కావున రామచంద్రమూర్తి ఇస్తూ ఉంటే దాన్ని తీసుకోవడంలో తప్పేమీ లేదు అనుకున్నాడు. అందుకనే భార్య ప్రేరేపిస్తేనే అక్కడికి రాముడి దగ్గరికి వచ్చాడు. మరి ఇక్కడ విశేషం చూడండి, రాముడి దగ్గరకు రాకముందు
ఆ త్రిజటుడు కష్టపడుతూనే ఉన్నాడు. ఏమిటి ఆ పలుగు పారా ఇవన్నీ తీసుకుని అడవిలో వాటిని అన్నింటినీ దుంపలు వాటిని తవ్వుతూ తవ్వుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు. రాముడి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా కష్టపడ్డాడు. ఎలా కష్టపడ్డాడు? రాముడు చూపించినటువంటి ఆ దండాన్ని తన బలమంతా కూడా ప్రయోగించి గిరగిరగ తిప్పి దూరంగా విసిరేశాడు. అయితే రాముడికి దూరంగా ఉన్నప్పుడు తన తాను తనంతట తానుగా ఆ కుటుంబాన్ని పోషించుకుని ఉన్న సందర్భంలో అప్పుడు పడినటువంటి కష్టము ద్వారా అక్కడికి తాత్కాలికమైనటువంటి ఆ రోజుకి ఆ సందర్భానికి తగినటువంటి ఫలాన్ని పొందగలిగాడు. రాముని యొక్క అనుజ్ఞతోటి కష్టపడినటువంటి ఈ కర్ర విసరటము అనే ఈ కష్టము ద్వారా శాశ్వతమైనటువంటి ఫలాన్ని పొందగలిగాడంటే భగవంతుని యొక్క అనుజ్ఞతో చేసినటువంటి కార్యం ఏదైతే ఉందో భగవంతుని యొక్క అనుగ్రహముతో చేసినటువంటి కార్యము ఆ కార్యమునకు ఫలమనేది శాశ్వతమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఫలమనేది వస్తుంది అని త్రిజటుని యొక్క వృత్తాంతము ద్వారా మనకు తెలుస్తూ ఉన్నదన్నమాట. కావున ఫలాన్ని ఇచ్చేటటువంటి వాడు పరమాత్మయే అనే విషయం కూడా దీని ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. కావున ఈ విషయంలో మనం ఏది చేస్తున్నప్పటికీ కూడా మేమేదో చేస్తున్నాము అనే అహంకారాన్ని విడిచిపెట్టి భగవంతుడు మనతో చేయిస్తున్నాడు అని కనుక భావించినట్లయితే అప్పుడు మనం చేసేటటువంటి కార్యమునకు ఫలం అనేది ఎక్కువగా ఉంటుంది, పరిపూర్ణంగా ఉంటుంది. అంతేకాకుండా నేను చేస్తున్నాను అనుకున్నట్లయితే కనుక అది నువ్వు చేసినట్లుగానే ఫలం ఉంటుంది. భగవంతుడు చేస్తున్నాడు అంటే భగవంతుడు ఇచ్చేటటువంటి ఫలం ఎంతదైతే ఉంటుందో ఆ పరిపూర్ణమైనటువంటి ఫలాన్ని పొందగలుగుతారు అన్నారు. దీనినే మనకు ఆగమశాస్త్రాల్లో సాత్విక త్యాగము అంటారు. భగవానేవ స్వనీయామ్య స్థితి ప్రవృత్తి స్వశేషతైకరసేన అనేనాత్మన స్వార్థ స్వకర్తృభావేన అని మొదలుపెట్టి అయ్యా నేను చేస్తున్నటువంటి పని అదేదో నేను చేస్తున్నానని కాదు, భగవంతుడు నా చేత చేయిస్తున్నాడు, నా చేత చేయించి నాకు ఫలాన్ని ఇవ్వటానికి ఆయన ఫలాన్ని ఇచ్చి ఆనందిస్తున్నాడు అనే భావన ఎప్పుడైతే ఉన్నదో మనం చేసేటటువంటి కార్యం భగవత్ కార్యం అవుతుంది, తద్వారా ఆ ఫలము కూడా పరిపూర్ణంగా ఉంటుంది అని అన్నారు. అందుకనే కదా మన పెద్దలందరూ కూడా భగవంతునిదే భారం అని అంటారు. తమ కార్యములను తాము చేస్తూ కూడా భగవంతుని మీద భారం వేయటం వల్ల ప్రయోజనం ఏమిటి అంటే భగవానుడే సాధకుడిగా ఉండి ఆ కార్యాన్ని నెరవేర్చి ఆ ఫలాన్ని అందజేస్తాడు అని అన్నారు. మరి ఈ విధంగా ఆ త్రిజటుని ద్వారా మనం కూడా అనేకమైనటువంటి విశేషాలను తెలుసుకున్నాం. మరి ఇక్కడ మరొక సందేహం కలుగుతుంది. మరి ఇలాగా దానములను గ్రహించడము తీసుకోవటం అనేది ఊరికినే తీసుకున్నట్టు అవుతుంది కదండి, ఇలా తీసుకోవచ్చునా అని కూడా కొంత సందేహం అనేది కలుగుతుంది. మరి ఏ సందర్భాల్లో తీసుకోవచ్చు అనే దానికి కూడా మనకు ధర్మశాస్త్రాలు చెబుతూ యాత్రామాత్ర ప్రసిద్ధ్యర్థం స్వై కర్మభిరగర్హితై అక్లేశేన శరీరస్య కుర్వీత ధన సంచయం అని చెబుతూ ఏదైనా యాత్రకు వెళుతున్నప్పుడు లేకపోతే స్వైహి కర్మభిహి తమ తమ కర్మలను ఏది యజ్ఞయాగాదులు వీటినన్నింటినీ లేకపోతే తమ నిత్యకర్మానుష్ఠానము వీటినన్నింటినీ చేయటం కోసము వీటి కోసము చేసేటప్పుడు శరీరస్య అక్లేశేన శరీరమును ఎక్కువగా కష్టపెట్టకుండా కుర్వీత ధన సంచయం ధనాన్ని సంపాదించాలి అన్నారు. ఏదైనా యాత్రకు పుణ్యయాత్రకు లేక తీర్థయాత్రకు బయలుదేరి వెళుతున్నారు, ఇక ఆ సందర్భంలో శరీరాన్ని కష్టపడి కట్టెలు కొట్టో మూటలు మోసో ధనాన్ని సంపాదించడం మొదలు పెడితే ఆ సంపాదించేటప్పటికి శరీరంలో శక్తి అంతా కూడా అయిపోతుంది. ఇంకా యాత్ర తీర్థయాత్రలు ఎప్పుడు చేశాను? అందుకని ఆ తీర్థయాత్రలు చేయడానికి కావలసినటువంటి ద్రవ్యాన్ని ఎవరి వద్దనైనా సరే తీసుకుని వెళ్ళవచ్చునని కూడా మనకు చెబుతున్నారు. అలాగే యజ్ఞయాగాదులు ధర్మకార్యములను ఆచరించేటప్పుడు కూడా ధనాన్ని చక్కగా గ్రహించవచ్చును, అది ధర్మమే అవుతుంది అని చెప్పి అన్నారు. మరి ఈ విధంగా అలాగే తన నిత్యకర్మానుష్ఠానములు వీటిని అనుసరించడం కోసం తన కర్తవ్యముల కోసమని ఇక్కడ త్రిజటుడు తన నిత్యకర్మానుష్ఠానము తన కర్తవ్యములు ఏదైతే ఉన్నాయో కుటుంబ పోషణ వీటి కోసమని చెప్పి రాముడి వద్ద ఆ గోవులన్నిటినీ కూడా గ్రహించాడు. కావున ధర్మపరముగా వాటిని గ్రహించినట్లే అవుతుంది, అలా గ్రహించడము కూడా ధర్మమే అవుతుంది, కావున దాంట్లో ఎటువంటి పొరపాటు లేదు అని చెప్పి అన్నారు. మరొక సందేహం కలుగుతుంది. స రాజ్ఞః
నరాజ్ఞ ప్రతిగృహ్ణీయాత్ లుబ్ధస్యోచ్చాస్త్రవర్తినః అని చెబుతూ రాజుల దగ్గర నుండిను లోభులు పిసినారి వారు వీళ్ళ వద్ద నుంచి కూడా పాపాత్ముల నుంచి కూడా మరి గ్రహించకూడదు అని చెప్పి ధర్మశాస్త్రం ఉంది కదండి. రామచంద్రమూర్తి రాజు కదా, మరి ఆయన దగ్గర నుంచి ఎలా గ్రహించాడు అంటే అక్కడ విశేషణాలని మనం తెలుసుకోవాలి. అధర్మార్జన ఏదైతే ఉన్నదో అధర్మార్జన, ఆ అధర్మార్జన ద్వారా వచ్చినటువంటి సొమ్ముని గ్రహించకూడదు, కానీ ధర్మాత్ములైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి దగ్గర నుంచి సొమ్ముని గ్రహించడం ద్వారా తీసుకోవడం ద్వారా ఎటువంటి ఇబ్బంది అనేది లేదు, అలా గ్రహించవచ్చును. ధర్మనిష్ఠులైనటువంటి రాజుల వద్ద తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు, కావున త్రిజటుడు గ్రహించడం అనేది ధర్మమే అవుతుంది అని చెప్పి అన్నారు. ఇలాగా దేవాతిథ్యర్చన కృతే గురువృత్యర్థమేవ చ సర్వత ప్రతిగృహ్ణీయాత్ ఆత్మవృత్యర్థమేవ చ. చూడండి, గ్రహించే విషయంలో కూడా ఎన్ని నియమములు చెప్పారు. దేవతలు అంటే దేవాలయములను కట్టడానికి, దేవతలను అర్చించడం కోసం, లేకపోతే దేవాలయంలో ఉత్సవాదుల కోసం కానీ, లేకపోతే నిత్య ధూపదీప నైవేద్యములు వాటి కోసం కానీ, గురువృత్యర్థం తన గురువు కోసము కానీ, అలాగే తాను గురువుకి దక్షిణగా ఇవ్వటం కోసము కానీ, అక్కడ రఘువంశంలో కూడా దానికి ఉదాహరణ మనం చెప్పుకున్నాం. అలాగే సర్వత ప్రతిగృహ్ణీయాత్ ఆత్మవృత్యర్థమేవ చ, తాను తన కుటుంబాన్ని తనను పోషించుకోవడానికి ఎంత అవసరమో అంతవరకు మాత్రము కానీ గ్రహించవచ్చును, దానివల్ల దోషమనేది లేదు అని చెప్పి మనకు ధర్మశాస్త్రములు ఇంకా అనేకమైనటువంటి ధర్మములను బోధించాయి. మరి అందుకనే రామచంద్రమూర్తి కూడా ఎవరికి ఏది అవసరమో వాటినన్నింటినీ కూడా దానంగా ఇస్తూ వారిని అందరినీ కూడా ఆనందపరిచాడు. ఆ విధంగా వారికి దానమును ఇచ్చి తాను కూడా ఆనందపడి చాలా సంతోషించి తాను పరిపూర్ణమైనటువంటి మనస్సుతోటి అందరినీ ఆనందపరిచాడు, తాను కూడా ఆనందపడ్డాడు అని మనకు తెలియజేశారు. ఈ విధంగా ఈ శ్లోకంతో ఈ సర్గ పూర్తవుతున్నది. ద్విజ సుహృద్భృత్య జనోధవా తదా దరిద్ర భిక్షాచరణశ్చయో భవతు నతత్ర కశ్చిన్న బభూవ తర్పితః యథార్హ సమ్మాన దాన సంభ్రమైహి. రేపటి రోజున మనం శ్రీమద్ రామాయణం అయోధ్యకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో 8వ అఖండ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతూ ఉన్నాం. కావున 7 గంటల నుండి 9 గంటల వరకు నిర్వహించబడే ఈ అఖండ పారాయణ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా ఈనాటి శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ఇదం హితేజః ఇదం హితేజః తవ యద్దురత్యయం తవ యద్దురత్యయం తదేవ జిజ్ఞాసితుం తదేవ జిజ్ఞాసితుం ఇచ్ఛతామయా ఇచ్ఛతామయా ఇమం భవానర్థం ఇమం భవానర్థం అభిప్రచోదితః అభిప్రచోదితః వృణీష్వ కించేత్ వృణీష్వ కించేత్ అపరం వ్యవస్యతి అపరం వ్యవస్యతి బ్రవీమి సత్యేన బ్రవీమి సత్యేన నతేస్తి యంత్రణా నతేస్తి యంత్రణా ధనం హి యద్యత్ ధనం హి యద్యత్ మమ విప్రకారణాత్ విప్రకారణాత్ భవత్సు సమ్యక్ భవత్సు సమ్యక్ ప్రతిపాదనేన తత్ ప్రతిపాదనేన తత్ మయార్జితం మయార్జితం ప్రీతియశస్కరం భవేత్ ప్రీతియశస్కరం భవేత్ తతః స భార్యః తతః స భార్యః త్రిజటో మహామునిః త్రిజటో మహామునిః గవామనీకం గవామనీకం ప్రతిగృహ్యమోదితః ప్రతిగృహ్యమోదితః యశోబలప్రీతి యశోబలప్రీతి సుఖోపబృంహణ
బ్రహ్మణి తదాశిషః తదాశిషః ప్రత్యవదన్ మహాత్మనః ప్రత్యవదన్ మహాత్మనః సచాపి రామః సచాపి రామః పరిపూర్ణ మానసః పరిపూర్ణ మానసః మహద్ధనం మహద్ధనం ధర్మబలైరుపార్జితం ధర్మబలైరుపార్జితం నియోజయామాస నియోజయామాస సుహృజ్జనే చిరాత్ సుహృజ్జనే చిరాత్ యథార్హ సమ్మాన యథార్హ సమ్మాన వచః ప్రచోదితః వచః ప్రచోదితః యథార్హ సమ్మాన వచః ప్రచోదితః యథార్హ సమ్మాన వచః ప్రచోదితః ద్విజ సుహృత్ ద్విజ సుహృత్ భృత్య జనోథ వా తదా భృత్య జనోథ వా తదా దరిద్ర భిక్షా దరిద్ర భిక్షా చరణశ్చయో భవత్ చరణశ్చయో భవత్ దరిద్ర భిక్షా చరణశ్చయో భవత్ దరిద్ర భిక్షా చరణశ్చయో భవత్ న తత్ర కశ్చిత్ న తత్ర కశ్చిత్ న బభూవ తర్పితః యథార్హ సమ్మాననా యథార్హ సమ్మాననా దాన సంభ్రమైః దాన సంభ్రమైః యథార్హ సమ్మానన దాన సంభ్రమైః యథార్హ సమ్మానన దాన సంభ్రమైః ద్విజ సుహృద్ భృత్య జనోథ వా తదా ద్విజ సుహృద్ భృత్య జనోథ వా తదా దరిద్ర భిక్షా చరణశ్చయో భవత్ దరిద్ర భిక్షాచరణశ్చయో భవతు న తత్ర కశ్చిన్న బభూవ తర్పితః తత్ర కశ్చిన్న బభూవ తర్పితః యథార్హ సమ్మానన దాన సంభ్రమైః యథార్హ సమ్మానన దాన సంభ్రమైః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే ద్వాత్రింశత్ సర్గః ద్వాత్రింశత్ సర్గః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతిః ఆయుష్యం ఆరోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృతాం రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోను గృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహ. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః
దీర్ఘాయుస్సైమికేయ విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహా కుర్వంతు మంగళం అధక్షమా ప్రార్థనా యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే అధ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అధ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.